ఎడపల్లి మండల కేంద్రానికి డబుల్ బెడ్రూమిన్లు మంజూరులో జాప్యాన్ని నిరసిస్తూ గ్రామ మహిళలు పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమ నిరసన తెలియజేశారు. ఇకనైనా ప్రభుత్వం అర్హులను గుర్తించి రెండు పడకల ఇండ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ శనివారం ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ మహిళలు బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. నిర్వాసితులుగా ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ లేదా స్థలాలు ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కొరకు ఆర్థిక చేయూతను కానీ ప్రభుత్వం అందచేయాలని గ్రామ మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సారు, మాకు ఉండగలి ఇల్లు లేవు. మేము 30 ఏళ్ళ నుంచి అద్దెకే ఉంటున్నాము. మీరు వెళ్ళిపోమంటే ఈ బాసలు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాము. మీరు వెళ్ళిపోమంటే ఈ బాసలు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాము. ఇప్పుడు 15 రోజులలో ఇండ్లు కాల్ చేయమంటారు. మా పిల్లలేమో 10వ తరగతులు. మా పిల్లలకు చదివించాలా, మేము ఇండ్లు లేపుకోవాలా? మరి గవర్నమెంట్ జాగా ఉంది, మేము గవర్నమెంట్ జాగా కొద్దిగా ఇస్తే దాంట్లో పట్టాలు చుట్టుకొని ఉంటామంటున్నాము. ఎడపల్లిలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు ఓట్ల సమయంలో ఇంటింటికి తిరిగి వాగ్దానాలు చేసి గెలిచాక ఇచ్చిన మాటలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించినా పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. ఉండడానికి ఇండ్లు లేక అద్దె ఇండ్లలో కాలం వెల్లదీస్తున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని గ్రామ మహిళలు విన్నవించారు. ఇకనైనా బోధన్ శాసనసభ్యులు షకిల్ తమ విన్నపాన్ని మన్నించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని గ్రామ మహిళలు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ముందు బైఠాయించిన వారిలో గ్రామ మహిళలు పిల్లంగోయిన సుజాత, కాశీగొల్ల లక్ష్మి, గోదావరి బొడికె లక్ష్మి, కాశీగొల్ల లక్ష్మి, సైదులు విజయలక్ష్మి, మంగమ్మ, బొడికె గౌరలు తదితరులు పాల్గొన్నారు. మాకు లేనల్లో క్లేమ్ కిందకే ఉంచుతున్నారు. ఉన్నోళ్ళు ఉన్నర్తిగా వరుగుతున్నారు. ఏమన్నా అన్నదాకంటే నోరు చేస్తే కొట్టేస్తున్నారు. లిస్టులు లేకుండా చేసేస్తున్నారు. ఇది న్యాయం కాదు, అన్యాయం. ఏ ఇంత గెలిచే సర్పంచులు కూడా కొట్లాడి అప్పుడు ఈ రాజకీయం అన్నది వచ్చింది కావచ్చు, కానీ ఇప్పుడైతే ఒక్కళ్ళకు కూడా బెడ్రూములు లేవు, ప్లేట్లు లేవు, ఏం లేవు, భూములు లేవు. అడుకు తిన్నట్టున్నది. మాకు పెంచిన అటు కట్టల్లా ఇటు పొట్టకొట్టి తినల్లా అన్నట్టు మా పరిస్థితి ఉన్నది. కేసీఆర్ కు దండం పెట్టి చెప్తున్నాము, షకిల్ గారికి కూడా దండం పెట్టి చెప్తున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ లన్నా ఖాళీ స్థలం అన్నా చూపించండి. తీస్తున్నారు అప్పుడు కాలు మొక్కిండ్రు సర్పంచులు, ఎంపీటీసులు అందరూ వచ్చి కాలు మొక్కి కాలు అప్పుడు దండాలు పెట్టిండ్రు. ఇప్పుడేమై దండాలు పెడితే ప్రకట్ నొక్కేస్తున్నారు. ఇదే న్యాయం, ఇదే రాజకీయం. ఇది రాజకీయమా? ఇది న్యాయమా? ఈయన సర్పంచ అన్ని ఊళ్ళకి వస్తాయి. ఏ ఊరు ఉన్నది? పల్లెటూరు, పల్లెటూరుకి వస్తాయి. ఇది సిటీ, సిటీకి ఎందుకు రావు? ఇప్పుడిచ్చిన ఇల్లు ఏ సర్పంచ్ అనే ఇచ్చిండా? ఈ సర్పంచ్ ఇచ్చిండా ఒక్క ఇల్లు? ఒక్క మనిషికి ఎంతో మందిలా గరివలమున్నా ఒక్కళ్ళకన్నా ఇచ్చిండా? ఇయ్యలేడు, ఎందుకు ఇయ్యాడు? అందరికీ కొట్లాడి తెచ్చుకున్నారు సర్పంచులు. ఈయన సర్పంచ్ కాదా? ఈయనవి కొట్లాడాలా? తేవాలా? ఇవి మేము కూడా ఇల్లు కూడా కట్టాలంటే పిల్లలకు చదివించాలా, బట్టలు కొనాలంటే ఎంత బలపడుతున్నాం? అది మా కేర్క ఉన్నాడు, కేర్క ఉండదు. ఉన్నాడు జరుపుకుంటాడు, లేనాడు జరుపుకోడు. తెలుసా? ఉన్నాడే పెట్టు, ఉన్నాడు పెట్టాడు, లేనాడు పెడతాడు. మా దగ్గర లేకుండా 10 మందికి సహాయం చేస్తున్నాం, కానీ మాకు ఎవరు సహాయం చేస్తలేరు. పాపం పెట్టద్దు, మేము చచ్చిపోతాం మా పిల్లలతో సహా.